బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినేని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినేతో పాటు షణ్ముఖ్ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ యువతితో 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. 3 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. తన ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళి చూడగా షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో సదరు యువతితో షణ్ముఖ్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. నమస్తే, ప్రస్తుతం మనము నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాము. యూట్యూబర్ ఫేమ్ అదేవిధంగా బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి మాట్లాడుకునే ముందు షణ్ముఖ్ జశ్వంత్ సంపత్ వినేని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. సో ఇది ఏంటి, అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే, షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ గత కొంత కాలంగా కూడా ఒక అమ్మాయిని అంటే ప్రేమిస్తున్నానని కూడా మొట్టమొదటిగా ఫ్రెండ్షిప్ చేసి కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం సాగించాడు. అదేవిధంగా శారీరకంగా కలవాలంటూ కూడా ఆమెను ఒప్పించే ప్రయత్నం కూడా చేశాడు. సో మొత్తానికి కూడా పెళ్ళి అని వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు కూడా కొంత థ్రెట్ పెడుతున్నారని కూడా అమ్మాయిని దూరం పెట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే అసలు ఇది ఏం జరిగింది అని అంతా కూడా తెలుసుకునే ప్రయత్నంలో షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబ్ ఫేమ్ అని అందరికీ తెలుసు. సో అందులో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్లు అదేవిధంగా వెబ్ సిరీస్లు కూడా బాగా తీస్తూ ఉంటాడు. యూట్యూబ్లో పరిచయమైనటువంటి ఒక అమ్మాయి సోషల్ మీడియాలో షణ్ముఖ్ జశ్వంత్ని కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తన ఫోటోలు కూడా నేను హీరోయిన్గా నటించాలనుకుంటున్నా అంటూ కూడా యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నా అంటూ కూడా కొన్ని ఫోటోలు పంపించి షణ్ముఖ్ జశ్వంత్తో కూడా పరిచయం ఏర్పరచుకుంది. సో యూట్యూబ్లో నేను హీరోయిన్ చేస్తా అంటూ కూడా షణ్ముఖ్ జశ్వంత్ ఆమెతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ క్రమంలో వాళ్ళ సోదరుడు సంపత్ వినయ్ కూడా ఆ అమ్మాయిని ఆ యువతిని కూడా పరిచయం చేయడం జరిగింది. ఆ పరిచయంలో సంపత్ వినయ్ మా సోదరుడు అంటూ పరిచయం చేశాడు షణ్ముఖ్ జశ్వంత్. సో ఆ క్రమంలో షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడితో కూడా ఆమె పరిచయం ఏర్పరచుకొని కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ కూడా కొనసాగించారు. ఆ ఫ్రెండ్షిప్ కాస్త కూడా ప్రేమగా మారింది. దాదాపు 10 ఏళ్ళు అవుతుంది ఫ్రెండ్షిప్, అదేవిధంగా ప్రేమ, తర్వాత పెళ్ళి అనే మాట ఎత్తేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ సోదరుడు షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ కూడా చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి అని చెప్పడంతో వాళ్ళు ఈ అమ్మాయిని కూడా కొంత భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా సంపత్ వినయ్ ఆ అమ్మాయితో చెప్పడం జరిగింది. సో మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పిన తర్వాత 10 ఏళ్ళు నన్ను ప్రేమ పెళ్ళి అని వాడుకొని 10 ఏళ్ళు పరిచయాన్ని కూడా అసలు ఇంత ఈజీగా కూడా వదిలేస్తున్నటువంటి ప్రయత్నంలో నార్సింగి పోలీసులను ఆశ్రయించింది ఆ అమ్మాయి. సో మొత్తానికి అసలు ఏం జరిగింది, నన్ను ప్రేమ అని చెప్పాడు, దాదాపు 10 ఏళ్ళు కూడా నన్ను అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను వద్దంటున్నారు, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా కొంత థ్రెట్ ఉంది అని కూడా ఆ అమ్మాయి భయపడి కూడా నార్సింగి పోలీసులను ఆశ్రయించడంతో నార్సింగి పోలీసులు సంపత్ వినయ్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో కూడా పట్టుబడడం జరిగింది. ఆ ఇంట్లో గంజాయి, అదేవిధంగా డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది. ఆ అమ్మాయిని కూడా అసలు ఏం జరిగింది, 10 ఏళ్ళలో మీ పరిచయం ఎలా ఏర్పడింది, అసలు మీరు ప్రేమ పెళ్ళి అని ఎలా వచ్చారు, తను నిన్ను వదులుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటూ కూడా కొంత ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్లో విచారణ అయితే చేపడుతున్నారు. అదేవిధంగా షణ్ముఖ్ జశ్వంత్ సంపత్ వినేని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే రిమాండ్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నార్సింగి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళు. సో ఆ అమ్మాయిని కూడా వివరాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి అసలు ఒక యూట్యూబ్ ఫేమ్ ఉన్నటువంటి షణ్ముఖ్ జశ్వంత్ అసలు సినీ ఇండస్ట్రీలోనే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన దగ్గర తన ఇంట్లో పోలీసులు ఏవైతే స్వాధీనం చేసుకున్నారో
గంజాయి, అదేవిధంగా డ్రగ్స్, ఇట్లాంటి పనులకు కూడా పాల్పడుతున్నాడా జశ్వంత్ అనేది కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సినీ తారలందరూ కూడా ఇట్లా మనం రోజుకొకటి చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యకాలంలో కూడా చాలా కామన్ అయిపోయినటువంటి పరిస్థితి, ఎందుకంటే కొంత పేరు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు కూడా డ్రగ్స్కి కూడా డ్రగ్స్ తీసుకోవడము, సో పబ్స్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చాలా కామన్ అయినటువంటి పరిస్థితులు. సో కానీ ఎప్పుడు కూడా అంటే చాలా మంచిగా అనిపించేటువంటి షణ్ముఖ్ జశ్వంత్, అదేవిధంగా యూట్యూబ్లో కూడా తను ఎంతోమంది కూడా అభిమానులు ఉన్నారు, తెలు కోట్లాది మందిని కూడా ఆకట్టుకున్నాడు, బిగ్ బాస్లో కూడా ఎంతో ఫేమ్ తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఇలాంటి పనులకు కూడా పాల్పడుతున్నాడా అంటూ కూడా సినీ ఇండస్ట్రీలో కొంత కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి షణ్ముఖ్ జశ్వంత్ కూడా డ్రగ్స్ వాడకం అనేది, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు సంపత్ వినయ్తో కూడా తన ఫ్లాట్లో డ్రగ్స్ కొనసాగించడం, అదేవిధంగా గంజాయి ఇట్లాంటి పనులు కూడా చేస్తూ కూడా ఇన్ని రోజులు కూడా గుట్టు చప్పుడు కాకుండా కూడా చాటుగా వ్యవహారం నడిపారు. అన్న తమ్ముడు కలిసి కూడా ఇన్ని రోజులు ఇట్లాంటి పనులకు పాల్పడుతున్నారా అంటూ కూడా బయట, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్లో కూడా ఎవరైతే వాళ్ళ స్నేహితులు ఉంటారో కూడా వాళ్ళు కూడా అసలు అందరికీ కూడా ఆశ్చర్యానికి గురై చేసిందనే చెప్పొచ్చు. మొత్తానికైతే వాళ్ళ తమ్ముడు ఎవరైతే షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఉన్నారో, ఇన్ని రోజులు 10 ఏళ్ల పాటుగా ఒక అమ్మాయిని ప్రేమ పెళ్ళి అంటూ కూడా వేధించి తనని ఇన్ని 10 సంవత్సరాలు వాడుకొని కూడా ఈరోజు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి అయితే బాగా థ్రెట్ ఉందనే చెప్తుంది ఆ అమ్మాయి. మరి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. అంటే ఇట్లా సినీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది తారలకైతే అంటే ఇట్లాంటి అనుమానాలు అయితే వస్తున్నాయి. అంటే డబ్బు పేరు పలుకుబడి ఉంటే ఇట్లాంటివి ఏవైనా వ్యవహారాలు చేయవచ్చా, అమ్మాయిలను ప్రేమ పెళ్ళి అని మోసం చేయొచ్చా, అదేవిధంగా గంజాయి డ్రగ్స్ కూడా ఇట్లాంటివి కానీ కూడా పాల్పడచ్చా అంటూ కూడా ఇప్పుడు అందరిలో కూడా కొంత కలకలానే రేపింది. మరి షణ్ముఖ్ని వదిలిపెడతారా, అసలు ఈ విచారణ ఎంతవరకు కొనసాగుతుంది ఏంటని కూడా మనం చూడాల్సిన, ఇంకా కొన్ని విచారణల్లో తేలాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికైతే నార్సింగి పోలీసులు కూడా ఇద్దరిని కూడా కట్టడి చేసి విచారణ కొన్ని చేపడుతున్నారు. మరి ఏంది ఏంటని కూడా ఇంకా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మనకి. మరి ఇద్దరు కూడా షణ్ముఖ్ జశ్వంత్, అదేవిధంగా తన సోదరుడు సంపత్ వినయ్ కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు నార్సింగి పోలీసు కస్టడీలో. వాళ్ళనైతే ఆ అమ్మాయి చెప్పేటువంటి వివరాల ప్రకారం ఇంకా విచారణ కొనసాగుతుందని కూడా ఇక్కడ నార్సింగి పోలీసులు చెప్తున్నారు. నార్సింగి పరిధిలో ఒక అమ్మాయిని ఒక వ్యక్తి, వైజాగ్ సంబంధించిన వ్యక్తి అనుకుంటాను, అతను మోసం చేశాడు, నన్ను వాడుకొని వేరే వదిలేసేసి వేరే పెళ్లి చేసుకున్నాడనే కంప్లైంట్ మీద మా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు దర్యాప్తు భాగంలో ఒక అతను ఉన్నటువంటి ప్లేస్కి సెర్చ్ కోసము అంటే వాని అప్రహెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి దొరికాడు. ఆ అబ్బాయి పేరు సంపత్, వాళ్ళకు సంబంధించిన బ్రదర్ ఇల్లు షణ్ముఖ్ అని అతను ఒక యూట్యూబ్లో యూట్యూబర్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఇతను వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి 420-376 కేసులతో పాటుగా సెర్చ్ అండ్ సీజర్లో భాగంగా దొరికినటువంటి ఎన్డీపీఎస్ కంటెంట్కి సంబంధించిన సెక్షన్లతో పాటుగా కేసు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సార్ సెర్చ్ సమయంలో అక్కడ షణ్ముఖ్ కూడా ఉన్నాడు. సో షణ్ముఖ్ ఉన్నాడు, అది ఇంకా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాము. ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ వచ్చిన దాన్ని బట్టి ఫర్దర్ ఎవిడెన్స్. అదంతా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అదంతా మీకు క్లియర్గా క్లారిటీగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తోటి కరెక్ట్గా అనుకుందాం. లేదు లేదు, ఇప్పుడు ఏమి ఇంకా మేము అంతా విచారణ దశలో ఉంది కాబట్టి, తర్వాతనే అన్ని డీటెయిల్స్ చెప్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.